Hello all, once again welcome back to VSK. Firstly, nenaithe ee video lo meeku oka important announcement chestunanu and video chuse pratokkariki useful ayye topic, okay? So firstly, nenu first video upload chesindi May 20th 2021, so it's been 5 months. So 5 months nunchi nenu more than 250 videos aithe upload chesanu. So ee 250 videos lo more than 200 videos maximum mana channel lo chuste ekku videos aithe pdf formats lo untai. So pdf formats lo untai ni meeku telusu. So chaala mandi pdfs kavalani messages comments aithe chestunnaru. So nenu kontha mandikaithe share chesanu. So oka link untundi, aa link ni nenu share chesina ventane akkadiki topic aipovadam ledhu. Malla link meeda meeru click chesthe మళ్ళీ నాకు ఒక నోటిఫికేషన్ వస్తుంది, మీరు ఈ లింక్ సెండ్ చేశారు కదా, మీరు పర్మిషన్ ఇస్తున్నారా ఈ లింక్ ఓపెన్ చేయడానికి అని. సో ఒక యాక్సెస్ అని ఒక పర్మిషన్ లాగా అడుగుతున్నారు. సో నేను ఎవ్రీడే 20-30 లింక్స్ అయితే షేర్ చేస్తున్నాను అండ్ ఎవ్రీడే నాకు మోర్ దాన్ 50 నోటిఫికేషన్స్ వస్తున్నాయి, యాక్సెస్ ఇస్తారా యాక్సెస్ ఇస్తారా అని గూగుల్ డ్రైవ్ నుంచి. సో ఇలా ప్రాబ్లం వల్ల మొబైల్ స్ట్రక్ అవుతుంది అండ్ వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను అండ్ ఆల్సో అందరికీ యాక్సెస్ ఇవ్వలేను. సో 50 వస్తే 50 మెంబర్స్కి యాక్సెస్ ఇవ్వడానికి కూడా అవైలబుల్ లేదు. సో అలా అయ్యి చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు పీడిఎఫ్స్ ఓపెన్ అవ్వట్లేదని. సో వాళ్ళందరికీ ఒక సొల్యూషన్ లాగా నేను వీడియోలో మీకు ఒక టాపిక్ గురించి చెప్తున్నాను. సో ఫస్ట్లీ మీరు చూస్తే డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది. నేను ఇక్కడ మీకు ఎగ్జాంపుల్గా మ్యాథ్స్ సెమ్2 గురించి చెప్తున్నాను. సో మ్యాథ్స్ సెమ్2 చూస్తే 15 క్వశ్చన్స్ నేను అప్లోడ్ చేస్తున్నాను. మ్యాథ్స్ సెమ్2 ఎక్స్ప్లెనేషన్ ప్లేలిస్ట్లో ఆల్ 15 క్వశ్చన్స్ అవైలబుల్ ఉంటాయి. సో అక్కడ మీరు క్వశ్చన్స్ అన్నీ విని తెలుసు, క్వశ్చన్స్ గురించి అంత అర్థం చేసుకొని నోట్ డౌన్ చేసుకోవాలంటే అగైన్ మీకు పీడిఎఫ్ కావాలి. సో అలాంటి ప్రాబ్లం లేకుండా ఒక పీడిఎఫ్ని ఈబుక్లా రెడీ చేశాను నేను. సో దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను. సో యూ కెన్ సీ స్క్రీన్పై కూడా చూపిస్తున్నాను, డిస్క్రిప్షన్లో ఇలా ఉంటుంది అండ్ కామెంట్ సెక్షన్లో ఇలా ఉంటుంది. సో సెమ్2 మ్యాథ్స్ టాప్ 15 పాస్ మార్క్స్ సమ్స్ అని ఒక ఈబుక్ పీడిఎఫ్ ఫామ్లో ప్రిపేర్ చేసి ఉంది. సో మీరు ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ వస్తుంది. సో దీనిపైన మీరు చూస్తే మీకు ఒక బుక్ పేజ్ అయితే కనపడుతుంది. సో దానిలో మీరు చూడొచ్చు సెమ్2 మ్యాథ్స్ టాప్ 15 పాస్ మార్క్ సమ్స్ అని ఉంటుంది. సో దాన్ని చూస్తే మీకు ప్రైస్ కూడా ఉంది ఇక్కడ 149 రూపీస్. సో ఈ 149 రూపీస్ మీరు రెడ్యూస్ చేసుకోవడానికి ఏం చేయొచ్చు అంటే మీ ఫ్రెండ్స్ అండ్ క్లాస్మేట్స్తో ఈ లింక్ గురించి షేర్ చేయండి. షేర్ చేస్తే వాళ్ళు కూడా పీడిఎఫ్ అవసరం ఉంది అనుకుంటే, మ్యాథ్స్ సెమ్2 పీడిఎఫ్ అవసరం ఉంది అనుకుంటే వాళ్ళతో మీరు షేర్ చేసుకొని అమౌంట్ని డివైడ్ చేసుకొని ఒక 3-4 మెంబర్స్ అలా తీసుకుంటే కలిసి మీకు అమౌంట్ రెడ్యూస్ అవుతుంది. సో అలా మీరు రెడ్యూస్ చేసుకొని ఇక్కడ పేమెంట్ చేయొచ్చు. సో పేమెంట్కి ఆప్షన్స్ కూడా ఉంటాయి అండ్ ఫస్ట్ మీరు బై మీద క్లిక్ చేస్తే మీ ఫోన్ నెంబర్ అండ్ అమెజాన్లో లాగిన్ అవ్వాలి మీరు దీన్ని బై చేయాలంటే. సో లాగిన్ అవ్వడానికి ఒక ఇన్ఫర్మేషన్ పాస్వర్డ్ అలా అంతా ఎంటర్ చేసి మీకు పేమెంట్ మెథడ్ ఉంటుంది, నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, యూపీఐ ఐడి, సో ఇలా పిన్స్ అవన్నీ ఎంటర్ చేయడానికి ఉంటుంది. సో మీకు ఇష్టం వచ్చిన పేమెంట్ మెథడ్ మీరు సెలెక్ట్ చేసి పేమెంట్ చేసిన తర్వాత మీకు ఈ బుక్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ అవుతుంది. సో ఈ పీడిఎఫ్ ఫైల్ అనేది మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ అవుతుంది అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ క్లాస్మేట్స్తో కూడా షేర్ చేసుకోవచ్చు. సో 150 రూపీస్కి మ్యాథ్స్ సెమ్2 ఈజీగా పాస్ అవ్వచ్చు అంటే ఎవరు కూడా వదులుకోరు కదా. సో యూ క్యాన్ బై. సో కావాలనుకున్న వాళ్ళు మాత్రమే బై చేయండి, ఏం ఫోర్స్ లేదు. అండ్ ఇంకా స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ అన్నీ కలిపి కూడా ఒక పీడిఎఫ్ ఫార్మాట్ బుక్ అయితే రెడీ చేసి పబ్లిష్ చేస్తాను. సో దాని లింక్ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో ఇస్తాను. అండ్ ఇంకా ఏ సబ్జెక్ట్స్కైనా ఇలాంటి ఒక బుక్స్ కావాలనుకుంటే కంపల్సరీగా కింద కమెంట్ చేయండి, డెఫినెట్లీ నేను బుక్స్ అనేవి పబ్లిష్ చేసి మీకు లింక్స్ ఇస్తాను, ఆ లింక్స్తో మీరు బై చేయొచ్చు. అండ్ ఇంకా 150 రూపీస్ మీకు ఎక్కువ అనిపిస్తే డెఫినెట్గా నేను మీకు ఒక ప్రూఫ్ లాగైతే చూపెడతాను. సో నేను అప్లోడ్ చేసిన ఈ పీడిఎఫ్ ఫైల్కి మినిమమ్ $1.99 టు, సో యూ కెన్ సీ మ్యాక్సిమమ్ ఎంత ఉందో. సో మినిమమ్ ఎంత తక్కువ కాదనుకున్నా $2 అయితే కంపల్సరీ ఈ పీడిఎఫ్ కానీ వెబ్సైట్ వాళ్ళే నాకు ఇవ్వడం జరిగింది. సో నేను
$2 కన్నా తక్కువ పెట్టి పబ్లిష్ చేయడానికి అయితే రావట్లేదు. సో నేను ఇంకా మినిమం $2 కాబట్టి అదే తీసుకొని పబ్లిష్ చేశాను. సో హోప్ యూ గాట్ దిస్ యూస్ఫుల్. అండ్ ఫస్ట్ బుక్ అయితే సెమ్ టూ మ్యాథ్స్ పెట్టాను. అండ్ ఇంకా వేరే సబ్జెక్ట్స్ కావాలనుకున్న వాళ్ళు కింద కమెంట్ చేయండి, డెఫినెట్లీ ఐ విల్ మేక్ వీడియోస్. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అ న్యూ స్టెప్ విచ్ ఐ హ్యావ్ టేకెన్ ఫార్వర్డ్. సో ప్లీజ్ డూ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.